రుద్రవరం గ్రామంలో ముంపు గ్రామాల మత్స్యకారులకు కేజ్ కల్చర్ పంజర చేపల పెంపకంపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వాది శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, అర్బన్ మండలం జెడ్పీడీసీ మేఘల రవి, ఎంపీపీ బూరా వజ్రమ్మ బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాటిల్ హాస్టల్ అంటే ఒక హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది కూడా ప్లాన్ చేసుకున్నాం. అది కూడా మొత్తం ప్లాన్ చేసిన తర్వాత మేము దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అనుకూలంగా ప్రభుత్వం నడుచుకోవడం కూడా కొన్ని సందర్భాలు వేరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామం కోసం తప్పనిసరిగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకు జర్నీ వెళ్ళినప్పుడు అన్ని కోల్పోయినటువంటి వీరికి ప్రత్యేకమైనటువంటి కోణంలో చూడాలని చెప్పిన మాట నేను కూడా అనేక సందర్భాలు అన్నాం. అన్ని కోల్పోయినటువంటి వీరికి తప్పనిసరిగా ఏది అడిగినా చేయాలని చెప్పినటువంటి తప్పటితోటి ఈ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను ఇక్కడికి తెప్పల పోటీలకు రావడం జరిగింది. మొదటిసారి ముద్రరాజు మంత్రులు ముందు వెళ్ళి అది మీటింగ్కి వెళ్ళడం వల్ల నేను 3 రోజులు ఎక్కడ ఉండడం వల్ల అది కాస్త పోస్ట్ పోయి మళ్ళీ లేట్ అయిపోయింది. మళ్ళీ 3 రోజుల క్రితం మీరు కలిపి వస్తున్నప్పుడు ఈ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈరోజు సమ్మక్ ఉందన్నా కానీ ఏర్పడేది ఎప్పటికీ ఆలస్యమైందని చెప్పన్నమాట. ఎందుకంటే గ్రౌండింగ్ కావాలి ఉపయోగపడతాయి చేసుకున్నట్టు మనకి యూనిట్లన్నీ కూడా ఉపయోగపడతాయి చెప్పిన క్రమంలో చేయడం జరిగిందన్నమాట. చెప్తూ నేను మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చక్కటి అవకాశం మన దగ్గర ఈ 12 గ్రామాలలో 10,600 ఇండ్లు ముంపులకు గురైంది. ఇయ్యలకు 1,600 తీసుకుంటే ఒక 10% ఉపాధిని కల్పించిన వాళ్ళు అవుతుందని చెప్పి ఆలోచన నిర్ణయం తీసుకున్న వాటి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా